అదే సందర్భంలో కేసీఆర్ కట్టండిది ఏం లేదు. ఎందుకు? ఆయన 60-20-20 బ్యాచ్, మిగతా ఇద్దరికి 20% ఓట్లే. కాబట్టి వాళ్ళనిద్దరిని బొక్కలో దోశారు. కేంద్రం సపోర్ట్ ఉంటే చేయించాము, అప్పట్లో కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదా, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టలేదా? అంటే కాంగ్రెస్ చేసింది గానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు చేసింది, కేంద్ర ప్రభుత్వం చేసింది. అక్కడ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేయదు. ఎందుకు? దర్యాప్తు సంస్థగా వదిలేస్తుంది. ఇప్పుడు ఇంకా టైం ఉంది, యాక్చువల్ గా 2 ఏళ్ళు తీసుకున్నారు ఇప్పటికి. ఇంకొక 1 ఏడాది దాకా టైం ఉంటది సాగదీయచ్చు దీన్ని. ఇంకొక అబ్జెక్షన్ రైజ్ చేసి ఇంకొక అబ్జెక్షన్ ట్రిబ్యునల్ ఎలక్షన్లలో రేపు చంద్రబాబు ఓడిపోతే మాత్రం ఈ కేసు వెంటాడుతుంది. ఆ తర్వాత అరెస్టులు జరిగిన ఎట్నుంచైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అది మామూలుగా ఆయన సంపాదన లెక్క చూపెట్టకపోతే వేరు, లంచంగా ఇచ్చారన్నటువంటి అంశం అది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఏముండదు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైనల్ చేసిన రిపోర్ట్ అంటే చంద్రబాబు గారు తనుగా పెనాల్టీ కడితే ఒప్పుకున్నట్టు నేరాన్ని, కట్టకపోతే ఇదిగో ఈయన కట్టట్లేదు అసలు ఎలిగేషన్ ఇది అంటది. ఈ రెండు కోణాల్లో ఏ రూట్ లోనైనా సిబిఐడి ఇన్వాల్వ్ కావాలి. అందులో దుబాయ్ లో డబ్బులు ఇచ్చారు కాబట్టి మనీ ల్యాండరింగ్ అవుతుంది, సంస్థల్లోకి డబ్బులు మళ్ళీ ల్యాండరింగ్ అవుతుంది.